బ్లాక్ బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగా స్టార్ వాల్తేరు వీరయ్య. చిన్నతనం అంతా బిజీ బిజీ లైఫ్ తో సరిపోయింది కదమ్మా, అందుకే 70,000 పాటలు పాడారు. తర్వాత శివాజీ గణేశన్ గారితో ఫ్రంట్కి వెళ్ళాం, జవాన్ ఎంటర్టైన్మెంట్. జయలలిత గారు అప్పుడే ఫస్ట్ మూవీ ఆవిడది వెన్నీరడై నిర్మల. ఓకే, తెలుగు వెన్నీరడ నిర్మల ఉంది కదా, నిర్మల ఆవిడ ఆవిడ పేరు, అందుకే వెన్నీరడ నిర్మల అంటారు, పేరు వచ్చింది ఆవిడకి. ఓకే, ఆవిడ కూడా యాక్ట్రెస్. ఢిల్లీ వెళ్ళాం, 650 టికెట్ ఇక్కడ మేము కొనుక్కున్నాం, అశోక హోటల్లో ఉంచారు. అక్కడి నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళారు, ఎయిర్ ప్లేన్ ఫైటర్ ఫ్లైట్ వస్తుంది. ఓకే, ఫ్లైట్ అందులో ఎక్కాం. కుర్చీలు లేవు, బెంచీలు, బెంచీల మీద ఏవో తా వేలడిలా పట్టుకొని బస్సులో నిలబడతాం అలాంటివి. అంటే వాళ్ళు యుద్ధంలో వెళ్తున్నప్పుడు దూకుతారు కదా వాళ్ళు జవాన్స్. ఓ ప్లేస్ తీసుకెళ్ళారు, హ్యాంగర్ అంటే ఫ్లైట్ పెడతారు హ్యాంగర్, అక్కడ ఒక స్టేజ్ వేసి అప్పుడు జయలలిత గారు డ్యాన్సు, నేను పాట, నాతో ఈయన కూడా వచ్చారు మన చంద్రబాబు గారు, అంత టమిల్ గురు. ఓకే, వేస్తున్నారు టేపు, టేప్ కట్ అయిపోయింది టేప్. ఆవిడ సుశీల విశ్వనాథం గారు, ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళి కూర్చొని నేను పాట ఆవిడ ఆడ. ఏం చేస్తామరే, ఎవరు ఏ సింగర్లు రాలేదు, ఏ సింగర్లకి వాళ్ళతో భయపడిపోయారు. నేను మా ఆయన వచ్చాడు. ఓకే, మిగతా సింగర్స్ యాక్టర్స్ అంతా వచ్చారు. పి సుశీలమ్మ గారి దగ్గరకు వచ్చి కొన్ని ఇష్టమైన పాటలు పాడించకుండా ఉంటే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయిపోతారమ్మా, ఎందుకంటే ఎంతో మందికి అమ్మలందరూ అన్ని పాడే పాటలే. ఫంక్షన్కి వెళ్తాను కదా, చుమ్మా ఊరికే ఉండను, మాట్లాడుతూ పాడడమే నా పని. ఒక్కొక్కలైనా అలా అలా పాడుతూ ఒకసారి అందరికోసం. మొన్న కూడా అక్కడ చూశారు కదా, వడపత్ర సాయికి వరహాలలాల సాంగ్ ఒక టూ లైన్స్. వడపత్ర సాయి పాడాను, ఎవరు లేరు అప్పుడు, ఇళయరాజా గారు కూడా లేరు. ఓకే, ఒక ట్రాకును ఒక అసిస్టెంట్ ఇచ్చారు. ఓకే, ఏమండి అలా పాడిస్తే అట్లా, సుశీల్ గారు పాడేస్తారు తెలుగే కదా, సూపర్ హిట్ అది. ఓకే, వడపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతన లాలి 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 లాలి. అది ఎవరికి వస్తుంది అలా అంటారా పాడేవాళ్ళు? అంటే మీరు పాడిన పాటలన్నీ అలాంటివి, అలాంటివన్నీ కొన్ని ఆ నొక్కులు ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు పాడుతున్నట్టు. మురిపాల సోతులు ఉనోలాలి జగమే పాడండి మిగతాది వరహాల వరహాల లాలి. ఆ పాట చాలా పాపులర్ అయింది, రాజా గారికి బాగా పేరు వచ్చింది. తర్వాత ఇది కూడా పెళ్ళి మీద సాంగ్ కూడా చాలా ఫేమస్ కదమ్మా. ఒక కండక్టర్ ఉన్నాడు వాడు అంతే ట్రాక్. ఇది ఆల్మోస్ట్ శ్రీరస్తు శుభమస్తు అయితే ఏ పెళ్లిలో అయినా ఆ పాట ఉండాల్సిందే. అంతే శ్రీరస్తు, శ్రీరస్తు అదొకటి నేను పాడనన్నాను. అప్పుడు నేను మా ఆయన లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను పాడను ఎలాగా బాపు గారు రమణ గారు పట్టుకొని వచ్చి ఇష్టంగా ఇష్టం లేకుండా పాడాను. అది అయినా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కదమ్మా. ఏ పెళ్ళిలో చూసినా అదే వేస్తుంటే నా బాధగా ఉంటుంది, వేస్తుంటే వాళ్ళ జీవితం కూడా ఇలా అవ్వకూడదు అని. అంటే ఏంటమ్మా ఆయన ఎర్లీగా చనిపోయారా? బైపాస్ బాగా అంతా తీసేసాడు వాడు. అమెరికాలో $50,000 సగం బాబా గారు ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. ఇంక అదే మొండిపట్టు అలా రాసి ఉంటే మనం ఏం చేయలేం కదా. ఆడంతా శుభ్రంగా క్లీన్ చేశాడు వన్ వీకే చేసిన తర్వాత అయిపోయింది అంతే. మీ లైఫ్లో మేజర్ సక్సెస్లో ఒక మంచి రోల్ ప్లే చేశారంటే హస్బెండ్ చెప్తారా మీరు మోహన్ గారి గురించి? ఆయన నుంచి ఇలా ఇంకా నిలబడ్డారు, 4 మెతుకులు తింటున్నాం ఇప్పుడు. అది నా ఆధార్యం అంటే ఓ నేను చేత తీసి ఇచ్చేస్తుంటాను, ఏమి ఉండదు, అందరూ ఒకలాంటి వాడు మా ఇంట్లో.
ఏంటమ్మా నిజంగా నేను కూడా విన్నాను దానాలు ఎక్కువ చేస్తారని. ట్రస్ట్ పెట్టుకున్నాను కదా. ఫస్ట్ నుంచి అలవాటు అది. తర్వాత అది ఏమిటి అందరికి అది అందరు అలాగే మా ఇంట్లో. మా నాన్నగారు ఆయన పోయినప్పుడు ఏం లేదు నేనే అంత చేయవలసి వచ్చింది. నేనంటే నేను కాదు అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి అన్నయ్య అన్నయ్య ఉన్నాడు సరేలేండి అది మళ్ళీ ఏంది కదా ఎక్కువ దాన ధర్మాలు చేయటం అలవాటు. కెలికి కూడా ఎక్కువ దాన నాతోటే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ ఒక సింగర్కి 100,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం మీరు సన్మానం చేయటం. మొన్న వాడికి ఇచ్చాను నేను ఇన్ఛార్జి అమ్మ బైపాస్ అంటున్నారమ్మా సరే ముందు టెస్ట్ చేయించుకొని 20,000 ఇచ్చాను చేసి 3 చోట్ల బ్లాక్ ఉంది తీయాలమ్మా ఆపరేషన్ 2 లక్షలు అవుతుంది అంత లేదయ్యా ఉన్నదే 2 లక్షలు నాకు ఇంకెక్కడైనా ట్రై చేసుకుంటా అన్నాడు. చేసిన తర్వాత బతకాలి మరి చేసిన వాళ్ళు చాలామంది బతికే ఉన్నారు. అది టెంట్ ఏదో అంటారు అది పెట్టుకోవాలి. అవునవును ట్రస్ట్ ఇప్పటికి నడుస్తుంది కదమ్మా. నడుస్తుంది పి సుశీల ట్రస్ట్ స్వరాలయ స్వరాలు కోసం కష్టపడతారు కదా. అవును అంచేత అది పెట్టాను జాయిన్. ఎవరన్నా పెద్ద లెవెల్లో ఎవరన్నా ఇస్తే అంటే నేను 80G ట్యాక్స్ ఫ్రీ కూడా తెచ్చుకున్నాను. అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్ని నోట్లో సేనట్టుగా సామెతలు ఉంటాయి మన తెలుగులో బో ఓల్డ్ అండి వెళ్ళాము అది తప్ప ఏమి లేవు మన వాళ్ళకి. చులకనగా అనేస్తారు కొంతమంది చులకనగా చేస్తారు. మీ తర్వాత ఎందుకని మీ ఫ్యామిలీ నుంచి సింగర్స్ రాలేదమ్మా. లేకపోతే మా చెల్లి రాలేకపోయింది. బల్లే తాత మన బాపూజీ దానికి రిహార్సలు. బల్లే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ చిన్ని పిల్లక బాపూజీ ఈ మాట మా చెల్లే ఎన్ని రోజులో చేసాం. పాప మధుసూదర్రావు గారు చాలా అన్నపూర్ణ పిక్చర్స్ ఆఖరికి నేను పాడాను కోరస్ పాడింది భయపడిపోయింది భయపడిపోయింది. మా తమ్ముడు బాగా పాడాడు చనిపోయాడు అది సంజయ్ ఫాదర్. ఓకే పాడు పాడాడు అంటే సినిమాలోకి ఎక్కువ రాలేదు డివోషనల్స్ పాడాము మా ఇద్దరు. రామకృష్ణవాడు వచ్చాడు కదా మీ బ్రదరు అక్కయ్య కొడుకు ఏమిటో ఘంటసాల గారి వాయిస్ అలా వచ్చింది వాడికి. ఆయన కూడా మంచి మంచి పాటలు పాడారు. నోట్లో క్యాన్సర్ వచ్చింది. ఎక్కువ పాటలు పాడటం వల్లమ్మా అది లేకపోతే పాండురంగ మార్చి తీశారు కదా అప్పుడు ఘంటసాల గారికి కొన్ని కొన్ని చోట్లంతా వీడే మిక్స్ చేసేట. ఓకే ఆదినారాయణరావు గారు చెప్పారు వీడి గొంతు కరెక్ట్గా ఆయనకి సరిపోతుంది. ఆయనకి చాలా పెద్ద జబ్బు చేసింది ఘంటసాల గారికి. తర్వాత సంధ్య గారు వచ్చారు కదా ఇండస్ట్రీకి సింగింగ్కి. పాడింది రెహమాన్ దగ్గర చాలా పాపులర్ అయింది ఆ పాట. అదే మరి వచ్చింది ఏం చేస్తాం మనకి మన చేతుల్లో లేదు మన జీవితాలు రాత ప్రకారంగా వెళ్ళిపోతాం అంతే ఇంకా తలుచుకోకూడదు వాటిని. ఇప్పుడు వెల్కమ్ వెల్కమ్ చెప్పాలి. మనవరాళ్ళలో ఏమన్నా వస్తున్నారు అదే వెల్కమ్ మనవరాలకి వెల్కమ్. మనవరాలు దాన్ని బాగా వచ్చింది ఇచ్చి గిటార్లో మరి దాని మంచి హస్బెండ్ వచ్చాడు అది ముఖ్యమా ఇది ముఖ్యమా అటే ముఖ్యం. చాలా ఒకడే కొడుకు బాగున్నాడు మంచి ఏజ్ ఇద్దరిది చాలా బాగా గ్రాండ్గా చేశారని ముందు నాకు వచ్చింది పేరు. అవును సుశీల్ గారు మనవరాలు బాబా బాబా ఎంత బాగా చేశారు. ఇంకొక మనవరాలు దానికి కూడా ఫిబ్రవరిలో మ్యారేజ్ 16th అతను ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీస్. ఓ మై గాడ్ ఆయన జాయిన్ అయిపోయాడు డ్యూటీలో బొంబాయిలో ఉన్నాడు. బొంబాయికి పక్కన ఏదో ఊరు అక్కడ వేసారు వాడికి. ఫస్ట్ టైం ఇంటికి ఐపీఎస్ రాబోతున్నారు అందరినీ ఒక దులుపు దులుపుతాడు ఆయన. ఒక ఒక ఇంటికి ఒక ఐపీఎస్ ఉండాలండి. నాకు ఇప్పుడు తెలిసింది అసలు విషయం ఈ సినిమా వాళ్ళందరిలో ఒకడు ఐపీఎస్ ఉండాలి. సో మనవరాలు సెట్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం ఐపీఎస్ఏ చేస్తే వాళ్ళకే దండుగా వాళ్ళ వాళ్ళకే అచేత నోరు ఇప్పలేరు మూసుకోలేరు అచేత వద్దులేండి దీనికి వస్తున్నాడు కదా దీంతో మనం అని చెప్పేసి నాన్నమ్మ మనతో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళతోటి. అక్కడికి వెళ్ళిపోతారా? అవును అక్కడ ఉంటాను హాయిగా ఆ పిల్ల ఇది కూడా వచ్చేస్తుంది నేను వెళ్తే. చిన్న మనవరాలు అంటే బాగా ఇష్టమా మీకు? ఇద్దరు నాకు రెండు కళ్ళు
వాళ్ళు లేకపోతే నేను లేను అంతే. వాళ్ళ దగ్గర కొడుకుకు చెప్తుంటాను, ఒరే నువ్వు లేకపోతే నేను లేను రాను.